జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో ఇరవై మూడవ నామము ఓం మా లక్ష్మీదేవి చరాచర వస్తువులన్నింటినీ ధరించేటటువంటి దానివి నువ్వు కదా సకల వస్తువులన్నింటినీ ధరించే భూదేవి నువ్వు కదా మాతాలక్ష్మీదేవి పరమపురుషుడైనటువంటి నారాయణుడితో కూడి ఉన్నటువంటి నిన్ను మీ ఇద్దరిని శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను ఓం నమః నమ వసుధాయై నమ మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధము సాగుతోంది ఉభౌహి బలసంపన్న ఇద్దరూ బలవంతులే ఉభౌ విక్రమశాలినౌ ఇద్దరూ సహజమైన పరాక్రమము కలిగినటువంటి వారే అట్లాంటి ఇద్దరూ తదా కేసరి వివ రెండు సింహాల్లాగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు నర తౌ నరసింహుడు లక్ష్మణుడు రాక్షససింహుడు ఇంద్రజిత్తు ఇద్దరూ ఒకరిపైన ఒకరు బాణ సమూహాలను ప్రయోగించుకుంటూ ఉన్నారు ఇక లక్ష్మణుడు మహాకోపముతో ఒక సర్పములాగా బుస కొడుతూ ఇంద్రజిత్తుపై బాణాన్ని సంధించి తన అల్లెత్రాటిని ధ్వనింపచేసి ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ అల్లెత్రాటి ధ్వని వినేసరికి ఇంద్రజిత్తు ముఖములో కల తప్పింది లక్ష్మణుని వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు విభీషణుడు లక్ష్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా ఇంద్రజిత్తు భయపడుతున్నాడు నీ ధనుష్టంకారమును వినేసరికి ఇంద్రజిత్తు ముఖము కళాహీనమయ్యింది అందుకని లక్ష్మణ ఇక ఆలస్యం చేయకు అని విభీషణుడు అనగానే లక్ష్మణుడి ఇక భీకరమైనటువంటి బాణాలను ఇంద్రజిత్తుపై ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ బాణాల ధాటికి ఇంద్రజిత్తు చెలించిపోయాడు వెంటనే తేరుకున్నాడు తేరుకొని ఏడు బాణాలతో లక్ష్మణుణ్ణి పది బాణాలతో హనుమంతుణ్ణి కొట్టాడు వంద బాణాలతో విభీషణుణ్ణి కొట్టాడు అప్పుడు లక్ష్మణుడు ఒక నవ్వు నవ్వి ఓ రావణతనయా ఇంద్రజిత్తు నీ యుద్ధములో ఏమాత్రము పస కనిపించటం లేదు నీకు యుద్ధం చేయటమే తెలిసినట్టుగా లేదు అంటూ లక్ష్మణుడు బాణవర్షాన్ని కురిపించాడు ఆ బాణాలు ఇంద్రజిత్తు కవచాన్ని ముక్కలు చేసింది శరీరమంతా గాయాలతో నిండిపోయింది అప్పుడు ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి వెయ్యి బాణాలతో కొట్టాడు లక్ష్మణుని కవచము కూడా ముక్కలైపోయింది ఇద్దరి శరీరాలు రక్తాలు కారుతూ ఉన్నాయి ప్రళయకాలములో ధారాపాతముగా వర్షము కురిసినట్టే ఇద్దరు బాణవర్షాలను కురిపించుకుంటూ ఉన్నారు చాలాసేపు యుద్ధం జరిగింది ఎవరిలోనూ శ్రమ కనిపించటం లేదు విసుగు కనిపించటం లేదు అరచేతులతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు విభీషణుడు ఇతర రాక్షస సైన్యాన్నంతటినీ చీల్చి చెండాడుతూ ఉన్నాడు వానరులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు విభీషణుడు అంటూ ఉన్నాడు వానరులారా రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే దిక్కు వీడొక్కడు చనిపోయాడంటే ఇక రావణుడు చచ్చినట్టే నేనే చంపేవాడిని ఇంద్రజిత్తును కానీ నాకు కొడుకు వరస కనుక చంపలేకపోతున్నాను అయినా రాముని కోసం చంపేస్తా అని అనుకున్నాను కానీ చంపాలనే ఆలోచన రాగానే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఇళ్ళ నిండా కంట నీరే నిండిపోతుంది అందుకని మన లక్ష్మణుడే ఆ ఇంద్రజిత్తును సంహరిస్తాడు మీరేమో ఇంద్రజిత్తు చుట్టూ ఉండేటటువంటి రాక్షస సైన్యాన్నంతటిని చంపేయండి అంటూ విభీషణుడు వానర సైన్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో మూడవ శ్లోకము అదితించ दितिन्दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवाम् अदितिञ्च दितिन्दीप्तां वसुधां वसुधारिणीम् नमा कमलाका क्षमा क्षीरोदसंभवा श्रीकृष्णापणमस्तु जय श्रीमारायण ओं वसुधा नम वो वसुधा नम ओम वसुधायै नमः